నన్ను డైరెక్ట్గా ఎదుర్కోలేని దద్దమ్మలు, సన్నాసులు. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ నుండి మాకు లీగల్ నోటీసులు వచ్చినాయి హైకోర్టులో, రిట్ పిటిషన్ వేసిరు. ఓకే, కేటీఆర్ ఫామ్ హౌస్కి పోయినా నేను, జన్వాడ ఫామ్ హౌస్ బయట కబ్జా చేసి కట్టింది. ఓకే, ఓర్వలేకపోతుడు ఆయన, జీర్ణించుకోలేకపోతుడు. సరే, అక్కడితో ఆగినా, ఎక్కడ పోయినా, అసలు ఇప్పటి వరకు ఏ మీడియా కూడా హరీష్ రావు గురించి మాట్లాడలే. ఏ మీడియా మాట్లాడదు హరీష్ రావు గురించి, అందరినీ మేనేజ్ చేస్తాడు ఆయన. ఎందుకు ఎందుకు మాట్లాడు, ఎందుకు మాట్లాడదు ఏ మీడియా అంటే, ఆయనకి కేబుల్ నెట్వర్క్ ఉన్నది. ఎవరికి? హరీష్ రావుకి. ఆ కేబుల్ నెట్వర్క్ మళ్ళీ ఏడా ఆపిస్తేస్తాడా పర్మిషన్లు అని చెప్పి భయంతో ఏ మీడియా మాట్లాడలే. మా యూట్యూబ్ గవర్నీ ఉండవు కదా, మేము ట్యూబ్ పట్టుకొని మొత్తుకుంటాం. రంగనాయక్ సాగర్ కూడా పోయిన, హరీష్ రావు ఫామ్ పోయిన. ఈ రెండు పోయేసరికి ఏమైంది, బీఆర్ఎస్ సోషల్ మీడియా బాగా టార్గెట్ చేసింది. ఏమని చేస్తున్నారు, బీఆర్ఎస్కి అమ్ముడు పోయిన మోచేతి బీఆర్ఎస్ మోచేతి నీళ్లు తాగినటువంటి కొంతమంది జర్నలిస్టులు వాళ్ళతోటి చేతులు కలిపి, సావ్య జైలుకి పోతే పోతా అంటుంది, చంపితే చచ్చిపోతా అంటుంది, అమ్మ ఒడికి భయపడతలేడు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తూ ఉంది, అటు బీజేపీ పార్టీని కూడా ప్రశ్నిస్తూ ఉంది, ఈ అమ్మాయిని ఏం చేయాలి తొక్కాలంటే, ఏం చేయాలబ్బా అని బాగా ఆలోచించిందట కొంతమంది దుర్మార్గులు. ఆలోచించి నేను ఇదివరకే చెప్పిన మీకు, ఒక ఆడపిల్లని ఏం చేయలేని దద్దమ్మలు ఏం చేస్తారు, క్యారెక్టర్ అసాసినేట్ చేస్తారు. ఏమని, అగో శ్రావ్య మంచిది కాదు, వాడితో తిరుగుతుంది, వీడితో తిరుగుతుంది, ఆమె సిగ్గు లేదు, బుద్ధి లేదా, నేనే చెప్పుకుంటున్నా మార్నింగ్ న్యూస్లో. ఏం స్టార్ట్ చేసిండి ఇక ప్రచారము, శ్రావ్యకు వాళ్ళతో లింకులు ఉన్నాయి, వీళ్ళతో లింకులు ఉన్నాయి అని చెప్పి ప్రచారం చేసిర్రు. ఎందుకు ప్రచారం చేసిర్రు, కేటీఆర్కి రకులతో లింక్ ఉందని చెప్పిందట. నేను సిగ్గుశరాలు ఉండాలి కొంచెం అన్న, నేను చెప్తా ఉన్నా. తోటి జర్నలిస్టులను రెస్పెక్ట్ చేయలేని మీరు జర్నలిస్టులైనా అని అడుగుతున్నా నేను. ఎవడెవడైతే అడ్డమైన ట్రోల్ చేస్తుండో మొత్తం ఎంక్వైరీ చేస్తున్నా బిడ్డ, నా సంగతి తెలుసు కదా, ఫైర్ బ్రాండ్ మొత్తం ఎంక్వైరీ చేస్తూ ఉన్నా, మొత్తం తీస్తూ ఉన్నా డేటా అంతా. మీరు ఎక్కడెక్కడ చెయ్యి ఊపి ఇంకేం చేస్తారు తెలుసా, లేనిపోని చాటింగ్లు సృష్టిస్తారు నా పేరు మీద. ఆడ ఏముండదు, ఆడ స్క్రీన్ షాట్లు ఏముంటుంది అంటే పైన శ్రావ్య అని ఉంటుందో, ఓకే టీవీ అని ఉంటుంది అంతే. అది నాకు అర్థం కాక అడుగుతారే, ఎల్కేజీ చదువుకున్నాడు కూడా చేస్తాడు ఆ టెక్నిక్. వేరే నెంబర్ ఏదైనా ఉండి ఆ నెంబర్ నా పేరు సేవ్ చేసుకున్న ఆడేం కనబడుతుందండి, వేరే అది నా నెంబర్ కాకపోయినా నా పేరే అని సేవ్ చేసుకొని వీలు వీలే చాటింగ్ చేసి స్క్రీన్ షాట్లు కొట్టి మొత్తం ట్రోల్ చేస్తారు. దానికి కూడా భయపడతా అనుకున్నారా మీరు? నేను ముందే చెప్పిన, దేనికి భయపడను, ఎవడికి భయపడను, ఆడపిల్లగా నా క్యారెక్టర్ మీద మచ్చేసిన నేను భయపడను. కొట్లాడతా రేవంత్ రెడ్డి చెప్తాడు కదా, ఏమని చెప్తాడు మరి రేవంత్ అన్న, అడ్డొచ్చిన వాళ్ళని తొక్కుకుంటా పోతా అంటాడు. నేను కూడా గదే టైపు, కాకపోతే నేను తొక్కితే కాలిక మాత్రం అవుతాం. మళ్ళీ మీరు ఎందుకు ట్రోల్ చేస్తారు నేను చెప్పాలనా? మీ పేర్లు బయటకు చెప్తే మీరు ముఖాలు తీసుకెళ్ళి ఎడబెట్టుకుంటారా, మీ పిల్లలతో కూడా కాపురాలు చేయలేరు మీరు, చెప్పమంటారా? వాట్సాప్లో మీరు నాకు ఎటువంటి మెసేజ్లు పెడుతున్నారో, ఎందుకు నా పైన కక్ష కట్టి అడ్డమైన ట్రోల్స్ చేస్తున్నారో బీఆర్ఎస్తో చేతులు కలిపి, అవి మొత్తం మీ స్క్రీన్ షాట్లు, ఎవడెవడు నాకు మెసేజ్లు పెట్టిండు, ఏం పెట్టిండు మెసేజ్లు, అవన్నీ నేను బయట పెట్టాను అనుకో, ఏమవుతుంది? మీ పరువులు తీసుకపోయి ఎడబెట్టుకుంటారు, ఏం చెప్తారు మీ భార్యలకి సమాధానం? అంటే ఎస్ అంటేనేమో మంచి అమ్మాయా, నో అంటేనేమో వారితో తిరుగుతుంది, వీటితో తిరుగుతుందని ప్రచారం చేస్తారా బిడ్డ మీరు? తొక్కొక్క సంపుతం అలా ఒక్కొక్కడికి చెప్తున్నా నేను, ఎంక్వైరీ చేస్తున్నా ఎవడు ఏంది అనేది ఎంక్వైరీ చేస్తున్నా. ఎట్లెట్ల బయటికి పోతున్నాయి, నా పేరు మీద ఎవడు చాటింగ్ చేసుకొని స్క్రీన్ షాట్లు కొట్టుకున్నారు, ఎవడు బద్లాం చేస్తుండు, బీఆర్ఎస్లతోటి వాడు మోసేతి నీళ్ళు తాగినటువంటి జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో, సో ఎవడు బద్లాం చేసి నా మీద మచ్చ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారో, అన్ని అబ్జర్వ్ చేస్తున్న బిడ్డ, అన్ని వస్తున్నాయి నా దృష్టికి. రాజకీయ నాయకులనే కేర్ చేస్తలేను నేను, ఇక మీరెంత అండి? నేను ముందే చెప్తున్నా ప్రజలారా, నా పైన పెద్ద కుట్ర జరుగుతూ ఉన్నది. ఎందుకు? కేవలం రంగనాయక్ సాగర్ హరీష్ రావు దగ్గరికి పోయినందుకు, ఈ కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ పోయినందుకు, ఇక నేను అన్నిటికీ రెడీగా ఉన్నా కదా, తెగించినా అని చెప్తున్నా అన్నిటికీ. వీళ్ళు ఏం చేస్తున్నారు, నేను ఆడపిల్లను కాబట్టి ఈమె క్యారెక్టర్ మీద మచ్చేస్తే, శ్రావ్య మంచిది కాదు, ఈమె క్యారెక్టర్లెస్ ఫెలో అని చెప్పి ఒక ముద్ర వేస్తే నా పరువు పోతుందని ఈ సన్నాసులు అనుకుంటున్నారు. దాన్ని కూడా లెక్క చేయ, ఎందుకంటే ముందే చెప్పినా, ఏమని చెప్పినా మా ప్రజలకు, ఏమని చెప్పినా నేను అన్న, ఆడపిల్లగా కష్టపడతా ఉన్నా, ధైర్యంగా ఎదుర్కొంటా ఉన్నా, నన్ను ఏమీ చేయలేని వాళ్ళు
ఇక మిగిలింది నేను ఆడపిల్లని కాబట్టి నా క్యారెక్టర్ మీద మచ్చేస్తారు, ఆ మచ్చ వేసినా సరే ఎవరు నమ్మకండి అని చెప్పి నేను మా ఊళ్ళకు ముందే చెప్పిన. మిగిలింది అది ఒక్కటే కదండి, నా మీద కేసులు అయినాయి, ఇప్పుడు మళ్ళీ లీగల్ నోటీసులు పంపిస్తా ఉన్నారు. ఓకే, రేవంత్ రెడ్డి ఏమో కృష్ణానగర్తో పోల్చిండు, గవర్నమెంట్ ప్రతి ఒక్కరు మాట్లాడుతుండు కాంగ్రెస్ కుక్క బీజేపీ కుక్క అని, వాళ్ళు ఒక రూపాయి ఇచ్చింది లేదు పెట్టింది లేదు. రేవంత్ అన్ననేమో కృష్ణానగర్తో పోల్చిండు, ఇక బీజేపీ వాళ్ళేమో వాళ్ళు పట్టించుకుంటారో పట్టించుకోరో కూడా తెలియదు. ఓకే, ఇక మాకు ఎవడండి సపోర్ట్ చేసేది, ఏ రాజకీయ నాయకుడు సపోర్ట్ చేస్తున్నాడు? నిలబడితే నేను ఒక్కదాన్నే నిలబడాలా, తలబడితే నేను ఒక్కదాన్నే తలబడాలా? రాసి పెట్టుకోండి, నేను చెప్తా ఉన్నా, నా మీద జర్నలిస్టులు లేనిపోని పుక్కాను సృష్టిస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి అక్కశల్యం లేరు, భార్య లేరు, తల్లులు లేరు కాబట్టి. అటువంటి మాటలు ఎవడైనా మాట్లాడితే నాలిక చీరేస్తా నా కొడుక అని చెప్తున్నా ఈ సందర్భంగా. భయపడి పారిపోతా అనుకుంటున్నారేమో, ఇంటికి వచ్చి మరి మీ చరిత్ర చూపిస్తాను నేను. ఎవరెవరో కూడా తెలుసు నాకు, పేర్లన్నీ తెలుసు, ఎవరెవరు నా మీద ప్రచారం చేస్తున్నారో వాళ్ళ పేర్లన్నీ కూడా ఉన్నాయి నా దగ్గర. తోటి ఛానల్స్లో వాళ్ళు ఉన్నారు, వేరే ఛానల్ వాళ్ళు కూడా ఉన్నారు. మీకు పైసలు కావాలన్నా నన్ను అడుగుండ్రి, అపోజ్ అపోజ్ చేసో ఇస్తా. కానీ పైసల కకృతి వాడి క్యారెక్టర్ అసాసినేట్ చేసి లేని పోనివి నా మీద సృష్టిస్తే బిడ్డ కాళికామాతనై తిరగబడ్డానంటే ఒక్కొక్కడి మీద ఇప్పటి నుంచి నేను టార్గెట్ చేస్తే ఎట్లుంటుందో చూపిస్తాను నేను, ఇంకెక్కువ రెచ్చిపోతా నేను. సో దయచేసి నేను ఒకటే చెప్తున్నా, వాళ్ళకి వాళ్ళే నాలాగా చాట్ చేసుకొని శ్రావ్య ఓకే టీవీ అని నా పైన పేరు సేవ్ చేసుకొని వాళ్ళకు వాళ్ళే చాట్లు వేసుకొని నేనే చాట్ చేసిన అని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు. దానికి కూడా నేను భయపడా, క్యారెక్టర్ అసాసినేట్ చేసిన నేను భయపడా, ఆడపిల్లగా ఇంక అదే మిగిలింది కదా మీరు నా మీద ఏడికి. ఏమని ఉంటుంది, ఏ ఆమె స్క్రీన్ ముందే మాట్లాడుతుంది నలుగురితో తిరుగుతుంది అని చెప్పి మాట్లాడుతున్నారు కదా, అదే మిగిలింది. దయచేసి ప్రజలారా, అటువంటివి ఏమన్నా మీ దృష్టికి వస్తే నమ్మకండి, కావాలని చిచోరా బ్యాచ్ ఈ కొంతమంది సోకాల్డ్ జర్నలిస్టులు రిపోర్టర్లు నా మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఒకవేళ మీరు నమ్మినా నేనేం భయపడా, కానీ చెప్పాల్సినటువంటి బాధ్యత నా పైన ఉంది. ఎందుకంటే నేను దేనికి భయపడను కాబట్టి. వాళ్ళు నన్ను క్యారెక్టర్లెస్గా చిత్రీకరించినా దాన్ని కూడా నేను స్వీకరిస్తా, దాన్ని కూడా నేను స్వీకరిస్తా. వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు చేయని, ఇంకెన్ని చేస్తారో చేయని, కానీ ప్రజలు నన్ను నమ్మితే చాలు. అందుకే నేను చెప్తా, మీరు ఆలోచించండి ఎన్ని రకాలుగా ఏం చేయలేని వాళ్ళు ఒక అమ్మాయిని ఏ రకంగా చూపిస్తారు. ఇక మిగిలింది అది ఒక్కటే కదా, గది షురు చేసారు ఇప్పుడు, సిగ్గుశరాలు లేని బతుకులు గవే చేస్తాయి, ఇంకేం చేస్తాయి. సో దయచేసి నేను మళ్ళీ చెప్తున్నా, మరొకసారి చెప్తా ఉన్నా, ఇక చూసుకుందాం మీరు ఎన్ని ప్రచారాలు చేస్తారో నా మీద చేయండి. నేను ఏమేం బయట పెట్టాలో మీ దందా మొత్తం నేను బయట పెట్టకపోతే నా పేరు శ్రావ్య కాదు, మీ కాపురాలు కూలిపోతాయి చెప్తున్నా, అర్థమైందా? సో దయచేసి నా మీద ఎటువంటి దుష్ప్రచారాలు ఏమైనా వస్తే ఎవరు కూడా నమ్మకండి, వాళ్ళు కావాలని నా పేర్లు సేవ్ చేసుకొని వాళ్ళకు వాళ్ళే ఇంకొకలాగా చార్జ్ చేసి స్క్రీన్ షాట్లు కొట్టి నేను చార్జ్ చేసిన అని చెప్పి సోషల్ మీడియాలో ప్రచారం చేసి నన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. నువ్వు బెండ్ కాకపోతే ఇవన్నీ పంపిస్తామని చెప్పి నేను ముందే చెప్తా ఉన్నా, పంపిస్తే పంపించుకొని ఐ డోంట్ కేర్ అని చెప్తా ఉన్నా, తెలంగాణ ప్రజలకు మరొకసారి చెప్తా ఉన్నా, మీరు నిజంగా నన్ను నమ్మితే నమ్మండి, లేకపోయినా పర్లేదు. కానీ అటువంటి దుష్ప్రచారాలు ఇంకా మిగిలింది అది ఒక్కటే, ఆడపిల్లని కాబట్టి ఇన్ని రకాలుగా టార్గెట్ చేస్తూ ఉన్నారు, అదే మగపిల్లగాడైతే తుడుచుకొని పోతాడు. సో అందుకే నేను దానికి కూడా చెప్తున్నా, ఎందుకంటే మెంటల్గా ప్రిపేర్ అయ్యా నేను ఛానల్ పెట్టిన. ఇటువంటివన్నీ కూడా ఉంటాయి, ఒక అమ్మాయి సంపాదిస్తుంది, ఒక అమ్మాయి బయటికి వెళ్తుంది నలుగురితో ఇంటర్వ్యూ చేస్తుందంటే, లేకపోతే ఇంకేమైనా చేస్తుందంటే ప్రతి ఒక్క అడ్డమైన కళ్ళు ఉంటాయి మన మీద. సో వాటన్నిటిని కూడా చెక్ పెడుతున్నా, ధైర్యంగా పోరాడుతున్నా, ఖచ్చితంగా మీ సపోర్ట్ నాకు ఈ విషయంలో ఖచ్చితంగా కావాలని చెప్పి నేను మరొక మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతూ మీ గురించి మాట్లాడుతూ రిక్వెస్ట్ చేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మిస్ శ్రావ్య, జై తెలంగాణ, జై హింద్.